మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కలలు గాని మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం. వాటి ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను కవిమిత్రులు గోరేటి వెంకన్న గారు, మన సాయి చంద్ గారు, ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేను రాయమని చెప్పిన పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో నాని ఆ రోజు బాణ్యము. ఈరోజు పల్లేర్లు మాయమైనాయి, బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి, వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వలసలతో వలవల విలపించు పాలమూరు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినండి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి, కోయిల్ సాగర్ లాంటి చిన్న లిఫ్ట్ను కూడా పెండింగ్ పెట్టి ఎంత మొరబెట్టుకున్నా వినకుండా సమైక్య పాలకులు మనను నిరాదరణకు గురి చేసినారు. కానీ వెను వెంటనే స్థానిక మంత్రివర్యులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి అధికారులు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. మన ఎమ్మెల్యేల నాయకత్వంలో అద్భుతంగా అన్ని వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటా ఉన్నాం. వీటన్నిటి కారణంగా ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు అంటే కరువు జిల్లా కాదు, పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని చెప్పి మనకు పేరు వస్తూ ఉంది. అనేక మంది వేరే ప్రాంతాల వాళ్ళు, అనేక మంది ఇతరులు వాళ్ళంతా కూడా నాకు చెప్తా ఉన్నారు, మహబూబ్ నగర్ భోజనం సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది, పరిస్థితి అంతా మారిపోయిందని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకే ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యేలు, నేను అధికారులంతా కూర్చున్నాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేంద్రం సహకారం మనకు చేయడం లేదు, నీటి వాటా తీర్చమంటే తీర్చడం లేదు, దాని కాలువల పనులు నారాయణపేట వైపు, మక్తల్ వైపు, కొడంగల్ వైపు పోయేటువంటి కాలువలు త్వరలోనే ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అవన్నీ అయిపోతే పాతవి కొత్తవి కరెంటు అన్ని కలిసి 25 నుంచి 30 లక్షల ఎకరాలలో పాలమూరులో బ్రహ్మాండంగా మనకు పంటలు పండే రోజు రాబోతా ఉందని నేను మీ అందరికి సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకున్నాం. సంక్షేమంలో మనకెవరు సాటి లేరు, పోటీ కూడా లేరు. కార్యక్రమాలు జరిగేటువంటి మీ కళ్ళ ముందే ఉన్నవి. ఏ వర్గం, కులం, మతం అనే జాతి భేదం లేకుండా, లింగభేదం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ మనం ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయే తరుణంలో అద్భుతంగా పాలమూరు హెడ్క్వార్టర్గా ఉన్నటువంటి మహబూబ్ నగర్లో మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఏ విధంగా పాలమూరు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ ఒక పారిశ్రామిక హబ్గా తయారవుతా ఉందో, ఈ మధ్యనే ఐటీ సెంటర్ రావడం కానీ, 300 ఎకరాలలో ఫుడ్ పార్క్ రావడం కానీ, 2000 ఎకరాలలో అర్బన్ పార్క్ ఏర్పడడం కానీ, అదేవిధంగా నిన్నగాక మొన్న 9500 కోట్ల పెట్టుబడితోని బ్యాటరీల ఫ్యాక్టరీ కూడా పాలమూరుకే రావడం అనేది, మహబూబ్ నగర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయమని మనవి చేస్తా ఉన్నా. ఎన్నో రోజులుగా కావాలని కోరిన బైపాస్ రోడ్డు పూర్తయింది. మహబూబ్ నగర్ టౌన్లో నేను వస్తూ ఉంటే అంతకుముందు చాలా ఇరుకైన రోడ్డు ఉండేది, ఈరోజు 4 లేన్ల రోడ్డుతో చాలా అందంగా కనపడతా ఉంది. కలెక్టరేట్ నుంచి ఇక్కడికి రావడానికి మునుపైతే ఊరంతా తిరిగి రావాల్సిన అవసరం ఉండేది, కానీ కేవలం 2 నిమిషాలలోనే నేను ఇక్కడికి చేరుకోగలిగినని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను మాట్లాడే ఈ కళాశాల గ్రౌండ్లో గతంలో మనం ఉద్యమ సందర్భంలో కూడా సమావేశాలు పెట్టినాం. ఆ రోజు కూడా ఇట్లాగే భారీ సంఖ్యలో ప్రజలంతా వచ్చినారు. ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం కావాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు అడిగినాడు. వెంటనే రేపే జీవో విడుదల చేస్తాం, దాన్ని మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆడిటోరియం
తప్పకుండా దాని కూడా చేస్తాం. నేను ఒక్కటే మాట మిత్రులు మనం చేస్తా ఉన్నా, చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడు కాదు. మంచినీటి సమస్య తీరింది, కరెంటు కొరత తీరింది, సాగునీటి సమస్య చాలా వరకు తీరింది. ఇంకా తీరాల్సిన అవసరం ఉంది, మనం ప్రస్తావనలో ఉన్నాం, దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. పేద సాధల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నాం, దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నాం, అనేక ఇతర కార్యక్రమాలు, చేనేత గీత ఒక వర్గమని కాకుండా ఉన్నంతలో అందరిని ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, ప్రతిరోజు మీ గ్రామంలో మీ కళ్ళ ముందే అవి అమలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ నేను దాన్ని మళ్లీ మళ్లీ చెప్పి మీకు బోరు కూడా నేను కొట్టేదలుచుకోలేదు. ఒక విషయం మాత్రం దయచేసి మీరందరూ మీ ఇళ్ళకు పోయిన తర్వాత నేను చెప్పే విషయాలు మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు 14 సంవత్సరాలు ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే చాలా బ్రహ్మాండంగా బాగుపడతామని నేను చెప్పినా, అది మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. మంచి మేలైన రైతులు ఎక్కడున్నారు? ఎక్కడ చాలా ఇబ్బంది లేకుండా ఉన్నారు? ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఇలా దేశం మాట్లాడుతూ ఉంది. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు ప్రజలు, అక్కడ సర్పంచులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పక్కన మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు ఎవరన్నా అనుకున్నారా? ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులను మీరు చూసినారు, కేసీఆర్తో 300 తోటు 400 ఎత్తున నాయకులను కూడా చూసినారు. ఆపద్ బంధు అని పెట్టి 50,000 ఇస్తామని చెప్తే 6 నెలలు చెప్పులు అనేటట్టు తిరిగితే 5-10,000 కూడా చేతికి రాని పరిస్థితి. ఇవాళ పొరపాటున ఒక రైతు చనిపోతే యాక్సిడెంట్ కానక్కర్లేదు, ఏ కారణం చేత చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి టెన్షన్గా వచ్చి జమే విషయం కూడా మీ కళ్ళలో చూస్తూ ఉన్నారు.